ప్రస్తుత చర్చలో పాల్గొనేందుకు స్టూడియోలో రాజకీయ విశ్లేషకుడు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఇక మనతో పాటు జూమ్ యాప్లో చర్చలో పాల్గొనడానికి వరంగల్ నుంచి టీఆర్ఎస్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రొఫెసర్ సీతారామ నాయక్ గారు కూడా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సీతారామ నాయక్ గారు. వేణుగోపాల్ రెడ్డి గారు, మీతో ప్రారంభిద్దాం. అంటే నిన్న సుప్రీంకోర్టు కొంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది, కేంద్రం మీద కూడా చేసింది. రాజకీయాల్లో నేర చరిత్రలపై సుప్రీం కొరడా అంటూ కూడా మీరు చదువుకుంటారు. ఎంపిక చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో 45 గంటలు అభ్యర్థుల క్రిమినల్ రికార్డులు వెల్లడించాలి అనేటువంటిది రాజకీయ పార్టీలకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశం అంటూ గత ఆదేశాలను పాటించకుండా 8 పార్టీలు జరిమానాలు కూడా వేశారు అనేటువంటిది కూడా మనం చూస్తున్నాం. ఇది ఈరోజు కొత్తగా కాదు, అప్పుడప్పుడు తెరపైకి వస్తూనే ఉన్నటువంటి అంశం. ముఖ్యంగా ఎన్నికల సమయంలో అఫిడవిట్లకు సంబంధించినటువంటిది కానీ ఏదైనా ఎవరైనా అభ్యర్థిపైన కానీ మంత్రులపైన కానీ ఆరోపణలు వచ్చినప్పుడు దానిపైన కొంతమేరకు చర్చ జరుగుతున్నటువంటి తీరును చూస్తూ ఉన్నాం. కానీ చాలా పార్టీలు కోర్టులు చెప్పినప్పటికీ కూడా ఆ పార్టీల్లో ఉన్నటువంటి నేర చరిత్రకు సంబంధించినటువంటి అంశాన్ని బహిర్గతం చేయడానికి సంబంధించి కానీ వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ అడిగేటటువంటిది కానీ కేసులకు సంబంధించి పదే వాయిదాలు అడుగుతున్నటువంటి తీరు ఒకవైపు అయితే, ఇంకొకటి హైకోర్టు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లకుండా చాలా ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేసులకు సంబంధించి కూడా డ్రాప్ చేస్తున్నటువంటి, అంటే ఆ కేసులను ఉపసంహరించుకోవడం కానీ కొట్టువేయడం కానీ జరుగుతున్నటువంటి తీరుపైన మీరు ప్రస్తావించినట్టుగా సుప్రీంకోర్టు చాలా తీవ్రంగానే, ఇది అంతకుమించి సుప్రీంకోర్టు స్థాయిలో పర్షపదజాలము లేకపోతే ఇంకొక రకంగా ఇబ్బంది పడేటటువంటి విధంగా వాళ్ళు చేసే వ్యాఖ్యలే చాలా తీవ్రంగా పర్షపదజాలంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు, 1-2 అని చెప్పడానికి వీల్లేదు, చాలా రాజకీయ పార్టీలు కూడా ఈ కోర్టులు ఇచ్చేటటువంటి సూచనలు కానీ తీర్పులను కానీ వాళ్ళు చెప్పేటటువంటిది కానీ పెడచెవిని పెట్టడం వల్ల రాజకీయాల్లో నేరస్తులకు సంబంధించినటువంటిది బాగా పెరిగిపోతున్నటువంటి ప్రమేయం పెరిగిపోతున్నటువంటిది, తద్వారా ప్రభుత్వం పైన, అంటే ఎవరైనా మచ్చ లేకుండా పాలించాలనుకునేటటువంటి వాళ్ళపైన కూడా కొంతమేరకు దాని యొక్క ప్రభావం పడడానికి ఆస్కారం ఉంటుంది. సమాజంలో సమాజాభివృద్ధిలో పాటుపడేటటువంటి వాళ్ళకు సంబంధించినటువంటిది ఇలాంటి సంఘటనలు ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితికి వస్తాయి. కాబట్టి సుప్రీంకోర్టు ఏదైతే ప్రస్తావిస్తూ వ్యాఖ్యానిస్తూ కొన్ని సూచనలు చేస్తూ వస్తుంటుందో అనే, ఇది ఒక విధంగా కోర్టు ధిక్కరణ కింద కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు అనేక సందర్భాల్లో ఏ పార్టీలో ఏమేమి జరుగుతుంది, ఎంతమంది ఉన్నారనేటటువంటిది దాని యొక్క లెక్కలను కూడా వాటి యొక్క అఫిడవిట్లో పెట్టినటువంటి దాని ప్రకారమే కాకుండా చాలామంది ప్రజాప్రతినిధులు, శ్రీనివాస్ గారు, మనం చాలా సందర్భాల్లో ఆశ్చర్యపోతుంటాం. గతంలో కూడా కొన్ని సంఘాలు కానీ కొంతమంది, ఉదాహరణకు జయప్రకాష్ నారాయణ జేపీ గారు రాజకీయాల్లోకి రాకముందు లోక్సత్తా అనేటటువంటిది మనకు అందరికి గుర్తున్నటువంటిది. ఏం చేసేవాళ్ళు, వాళ్ళు దగ్గర ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి, అంటే దాదాపు నామినేషన్ల ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత ఎన్నికలు సమీపించే నాటికి నేర చరిత్ర లిస్టు అనేటటువంటిది ఇచ్చేటటువంటి సందర్భం ఉండేది. అంటే దాన్ని చూసుకొని ఎంతమంది ఏ పార్టీలో నేరస్తులు ఉన్నారు అనేటటువంటిది ఒకటి సమాజంలోకి వెళ్ళడానికి ఆస్కారం ఉండేది. దాని ద్వారా ఎలాంటి కేసులు ఉన్నాయి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారా, వాళ్ళు ఇబ్బందికరంగా మారుతారా అనేటటువంటి తెలుసుకోవడానికి ఆస్కారం ఉండేది. ఇప్పుడు అఫిడవిట్లలో తూతు మంత్రంగా పెడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. చాలా కేసులను కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిన్న చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో, ఇప్పటికైనా సరే ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నటువంటి చిట్టా ఆయా పార్టీలు లేదా కోర్టు దృష్టికి వచ్చినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఏ డీటెయిల్స్ అయితే అడుగుతూ ఉంటుందో వాటికి సంబంధించి కానీ, లేదంటే ఇంకొకటి కూడా శ్రీనివాస్ గారు, మనము అఫిడవిట్లలో తప్పుడు సమాచారాన్ని ఇస్తే వాళ్ళ యొక్క మెంబర్షిప్ అనేట, అంటే వాళ్ళు పార్లమెంట్లో సభ్యులుగా ఉన్న రాష్ట్రాల అసెంబ్లీలో సభ్యులు కూడా ఎక్కడైనా సరే డిస్క్వాలిఫై చేయడానికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా చాలా తప్పుడు సమాచారాన్ని, లేదంటే సమాచారాన్ని బహిర్గతపరచకుండా తొక్కిపట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అనేటటువంటి ఖచ్చితంగా తీవ్రంగా పరిగణించి ప్రభుత్వాలు, దేశంలో గుర్తింపు పొందినటువంటి అన్ని పార్టీలు కూడా ముందుకు వచ్చి వాటి సుప్రీంకోర్టు అడిగినటువంటి విధంగా సమాచారాన్ని ఇవ్వడమే కాకుండా వాళ్ళపైన చర్యలు తీసుకునేటటువంటి విధంగా ముందడుగుపడాలని మనం కోరుకుందాం. శ్రీనివాస్ గారు రైట్. అంటే నిన్న 2-3 సూచనలు కూడా చేసింది. ఒక యాప్, నేర చరిత్రపై యాప్ రిలీజ్ చేయాలని కానీ, లేకుంటే విచారణ హైకోర్టు పర్మిషన్ లేకుండా కేసులు ఎత్తేయడానికి వీల్లేదనేటువంటిది కానీ, లేకుంటే మీరు అన్నట్టుగా ఇతరత్ర కొన్ని చర్యలు తీసుకోవాలి అనేటువంటిది కూడా సూచన చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఎవరైతే విచారణ జడ్జీలు ఉంటారో వాళ్ళని బదిలీ చేయకుండా, ఎందుకంటే ఆ కేసు పూర్తి అయ్యేంత వరకు అనేటువంటిది, త్వరితగతిన, ముఖ్యంగా త్వరితగతిన ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించినవి. ఇప్పుడు మనం ఇందాక కూడా ప్రస్తావించాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కింది స్థాయిలో ఉండేటటువంటి మున్సిపల్ కోర్టుల్లో కానీ, మెట్రోపాలిటన్ కోర్టుల్లో నమోదైనటువంటి కానీ, సివిల్ తగాదాలకు సంబంధించినటువంటివి కానీ, క్రిమినల్ కోర్టులకు సంబంధించినటువంటిది కానీ, ఒక కీలకమైనటువంటి ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం శ్రీనివాస్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించేటటువంటి కేసులు ఉంటాయి. వాటిపైన విచారణ పెద్ద స్థాయిలో జరుగుతుంది, నేరస్తులకు శిక్ష పడుతుంది, మనలాంటి వాళ్ళు ఊహిస్తూ ఉంటాం, అనుకుంటూ ఉంటాం. చివరిగా కొన్ని రోజుల తర్వాత ఆ కేసును కొట్టేశారు అనేటటువంటి వార్త చదివినప్పుడు అరే అన్యాయం జరిగింది అనేటటువంటి, అందులో బాధ్యులు ఎవరు అనేది పక్కన పెట్టేస్తే ఆ బాధితులకు న్యాయం జరగలేదు అనేటటువంటిది మనలాంటి వాళ్ళు మనసులో ఎక్కడో ఒక దగ్గర గాయంలాగా ఉంటుంటుంది. ఇలాంటి వాటిని అంటే అంత తీవ్రమైనటువంటి వాటిని కూడా చాలా సింపుల్ గా కాకుండా దానిపైన విచారణ చేయడంతో పాటుగా ఏమైనా ఎవిడెన్సెస్ సరిగా ప్రొడ్యూస్ చేయలేనటువంటి పక్షంలో ఈ వీటిని తిరిగి ఇంకొక విధంగా విచారణ జరగడానికి ఆస్కారం ఉందా పరిశీలించండి అని చెప్పడం గాని లేకపోతే ఇలాంటి తప్పుడు ఎవిడెన్స్లు వచ్చాయి లేకపోతే సాక్షులు ముందుకు రావట్లేదు అని చెప్పి హైకోర్టు దృష్టికి మనం ఇందాక మొదట్లో కూడా ప్రస్తావించాం సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కేసులు కొట్టివేయడం కానీ రద్దు చేయడం కానీ ఉపసంహరించుకునేటటువంటి పిటిషన్లు పడ్డప్పుడు కానీ అంటే చాలామంది ఏంటంటే కొన్ని సందర్భాల్లో కేసు పెట్టినటువంటి వాళ్ళను బెదిరింపులకు పాల్పడడం కానీ లేకపోతే వాళ్ళని తమ వైపు తిప్పుకోవడానికి కొంతమేరకు ప్రయత్నం జరుగుతూ ఉండి ఉపసంహరించుకున్నటువంటి సమయంలో హైకోర్టు దృష్టికి తీసుకురాకుండా ఇలాంటివి రద్దు చేయరాదు కొట్టివేయరాదు ఉపసంహరించుకోదని చెప్పినటువంటి సూచన ఏదైతే ఉందో దాంతోపాటుగా యాప్కి సంబంధించినటువంటి సరే అది ఇప్పుడు పెరిగినటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి పాండమిక్ కండిషన్స్లో అలాంటివి చాలా ఉపయోగం కాకపోతే ఇందాక మనం ప్రస్తావించినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించేటటువంటి కేసులు కూడా తూతూ మంత్రంగా విచారణ జరిపి కేసులు కొట్టివేతకు గురవుతున్నటువంటి సందర్భాన్ని చూస్తే ఆ న్యాయ వ్యవస్థ పైన ఉన్నటువంటి సామాన్యులకు ఉన్నటువంటి నమ్మకం కూడా సనగిలడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టు చేసినటువంటి సూచన మనం ఇక్కడ వేరేదేం ప్రస్తావించదలుచుకోలేదు వాటి జోలికి వెళ్ళట్లేదు సుప్రీంకోర్టు ఏదైతే సూచనలు చేసిందో వాటి ప్రకారం విచారణ జరపాల్సినటువంటి బాధ్యత కోర్టుల పైన ఉందనేది మనం కూడా గుర్తు చేయదలుచు. రైట్ సీతారామ నాయక్ గారు మీరు కూడా చదివి ఉంటారు నేను సుప్రీంకోర్టు అన్ని పత్రికలు ప్రముఖంగా ఉంది సుప్రీంకోర్టు నేర రాజకీయాలకు సంబంధించినటువంటి కలగాపలం అయిపోయినాయి అటు రాజకీయాలు ఇటు నేర చరిత్ర అనేటువంటిది దీని మీద సీరియస్గా దృష్టి సారించినట్టుగా నిన్న సీజేని బెంచ్ ఏదైతుందో ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ఉన్నటువంటి బెంచ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఎప్పుడైతే వారు సుప్రీంకోర్టు ఈ విషయంలో స్పందిస్తుందో గతంలో కూడా చాలాసార్లు పార్లమెంట్లో కూడా చర్చ వచ్చినప్పుడు దాదాపు ఒక పార్లమెంట్లోనే 250 542 మంది ఉంటే దాంట్లో 150 160 మంది నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అది చేయాలి ఇది చేయాలని మేము పెద్దలు రెడ్డి గారు చెప్పినట్టుగా ఏదో చెప్పుకోవడానికి అక్కడికి వస్తుంది కానీ ఎక్కడన్నా ఒకటి రెండు అటువంటి ఆ టికెట్ ఇచ్చేటప్పుడు ఎక్కడో దీనికి ఒక క్రైటీరియా లేదు కదా అది అది ఎలక్షన్ కమిషన్ పెట్టలేదు పార్టీలు గెలవాలనే తాపత్రయంతో ఎవరికి పలుకుబడి ఉంది ఎవరి దగ్గర కొంత ఇది ఉంటే వాళ్ళు గెలవాలనేదే పార్టీ తాపత్రయం పోతే ఎలక్షన్ కమిషన్ దగ్గర ఇటువంటి వాటి మీద ఏం లేదు ఎవరైనా ఈ దేశంలో పుట్టినటువంటి బిడ్డ వాళ్ళు ఎట్లాగో పోటీ చేయవచ్చు అని ఉన్నది కనుక ఆ తరుణంలో వస్తున్నారు అంటే ఇక్కడ ఎక్కడో ఒక సుప్రీంకోర్టు తీసుకున్నప్పుడు సుమోటోగా తీసుకోవాలి తీసుకొని వాళ్ళు ఎవరు ఉన్నారు ఏందనేది మీరు వీళ్ళు పంపుతలేరని పార్టీల మీద జరిమానా వేస్తే ఏమైతే పార్టీల మీద ఒకసారి కోర్టులో జరిమానా వేస్తే ఆ పార్టీని నలిఫై కావాలి అవుతుందా అట్లా ఉన్నదా లేదు మరి దాని వల్ల వాళ్ళకి వచ్చేది ఏంది ఒకవేళ సుప్రీంకోర్టు సీజే గారి ఉద్దేశం వచ్చి దాన్ని ఎవరు తప్పుపట్టాం నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండవద్దని ఎవరైనా చెప్తారు నేర చరిత్ర కలిగిన వాడు కూడా కూర్చుంటే నాది నేను బయటకి రాలేదు కదా ఏదో కేసులో ఉంది నేనేదని మాట్లాడతారు అందుకోసం